మోర్చుకొర్గం తణుకు. తణుకులో మంత్రి పోటీ చేస్తారా? మంత్రి పోటీ చేస్తే కొడుకు ప్రచార బాధ్యతలు స్వీకరిస్తారా? ఇంతకీ ఎవరా మంత్రి అనుకుంటున్నారా? ఆ మంత్రి మరెవరో కాదు, కారుమూరి నాగేశ్వరరావు. మంత్రిగా ఉండి కూడా కష్టకాలంలో రైతులను ఆదుకోలేదని కారుమూరికి నియోజకవర్గంలో అపఖ్యాతి ఏర్పడింది. టీడీఆర్ బ్రాండ్లు కుంభకోణంలో వైసీపీ నాయకులపై విమర్శలు వచ్చాయి. మరి ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయా? మరోవైపు ప్రతిపక్షంలో ఇంతవరకు పొత్తులు తేలలేదు, కానీ ఎవరికి వారే సీటు తమకంటే తమకే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత అరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జనసేన నేత విడివాడ రామచంద్రరావు కూడా తణుకు సీటు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ప్రకటిస్తే కారుమూరి కథ కంచికేనా? తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావుకి మంత్రిగా ఉండి కూడా రైతులను ఆదుకోలేదని ఒక అపఖ్యాతి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు కూడా సీటు ఆశిస్తున్నారు. మరి నియోజకవర్గ ప్రజలు ఎవరు ఆదరిస్తారు, ఎవరిని ఈసారి బరిలో దించినా ఎవరిని గెలిపిస్తారు అనేది నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది మా ప్రతినిధి రంగబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంగబాబు, ఇక మరోవైపు ప్రతిపక్షంలో ఇంతవరకు పొత్తులు తేలకుండానే నా సీటు నాకంటే నాకే అనుకుంటున్నారు. అక్కడ ఉన్న అప్డేట్స్ అందించడానికి తణుకు నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి రంగబాబు సిద్ధంగా ఉన్నారు. రంగబాబు, దీపగా పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం. అలాగే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికై ఉన్నారు. అలాగే చూసుకుంటే ఆయన పౌర సరఫరా శాఖ మంత్రిగా కూడా ఉంది. ఇక్కడ రైతులు కష్టకాలంలో ధాన్యాలు తడిచి అమ్ముకోలేని పరిస్థితుల్లో కూడా ఆయన సరైన సాయం అందించలేదు, సరిగా స్పందించలేనటువంటి విమర్శలు ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత 3 రోజుల పాటు అక్కడ ఉండి రైతులకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానంటూ పాదయాత్ర చేపట్టిన తర్వాతనే కొంత అధికారుల్లో కదలికి వచ్చింది. అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే చూసుకుంటే ఆయన మరి మరోసారి పోటీకి సిద్ధపడతారని అందరూ అనుకుంటున్న సమయంలో అనుకోకుండా అనూహ్యంగా అంటే ఈ తణుకు నియోజకవర్గం లేని పక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో నాగేశ్వరరావు అబ్బాయి సునీల్కి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సీట్ ఇవ్వడానికి అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఆయన్ని నియమించిన తర్వాత తండ్రిగా ఆయన ఇక్కడ సీట్ ఇస్తారా, లేకుంటే ఆయన కొడుకు ప్రచార బాధ్యతలు తీసుకుని ఆయన రాజకీయంగా ఆయన తగ్గుతారా అనే విషయం అందరికీ అనుమానంగా ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి అలాగే అమలు చేస్తున్న విధానాలు చూస్తుంటే ఒకే జిల్లాలో ఉన్న పేరుకి ఇది పార్లమెంట్ నియోజకవర్గం వేరే కొడుక్కి ఇచ్చారు, వేరే ప్లేస్ లో తండ్రికి ఇవ్వరు, వేరే ఒక క్యాండిడేట్ వస్తారని చెప్పి అక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నుంచి వేరెవరు లేరు, నాగేశ్వరరావు పేరే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే చూసుకుంటే టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీ నుంచి. ఆయన 2014లో
ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో చాలా అభివృద్ధి చేసినట్లుగా అందరితో స్నేహభావంగా ఉన్నట్టుగా ఆయనకి మంచి పేరుంది. అయితే త్రిముఖ పోటీలో ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే చూసుకుంటే జనసేన తరపు నుంచి విడివాడ రామచంద్రరావు ఆయన చాలా యాక్టివ్ గా ఈ మధ్య కాలంలో రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు. చాపకిన్నీళ్ళగా ఆయన తన యొక్క పరపతిని పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రతి గ్రామంలోని పర్యటిస్తూ అక్కడ కార్యకర్తలని జనసేన వైపు ఆకర్షిస్తూ ఆయన అధినేత దగ్గర అయితే మంచి మార్కులే కొట్టున్నారు. ఆయన వారాహి యాత్రలో నీకు ఖచ్చితంగా సీటిస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం అయితే ఉంది పవన్ కళ్యాణ్. అదే ధీమాతో ఆయన సీటు నాకే అంటూ ఆయన విడిగా ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నారు. అలాగే చూసుకుంటే ప్రస్తుతం 2 రోజుల క్రితం ఆర్మిల రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. మన భవిష్యత్తు కోసం అంటూ పాదయాత్ర ప్రారంభించి రేపటి భవిష్యత్తు కోసం అంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రారంభించారు. ఆయనకి అనూహ్య స్పందన అయితే గ్రామాలలో వచ్చింది. ఆయన ప్రత్యేకంగా చాలా ఎక్కువ సంఖ్యలో మహిళలు సైతం ఆయన్ని ఆదరంగా ఆహ్వానిస్తున్నారు గ్రామాల్లోకి. ఆయన మరోసారి ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆకాంక్షను అయితే అక్కడ మహిళలు వ్యక్తం చేస్తున్నాం. అయితే పొత్తులు ఇంకా తేలలేదు. పొత్తులు తేల్చి త్వరగా ఎవరు అభ్యర్థి ఎవరి పార్టీకి నిలబడతారు అని కూటమి అభ్యర్థి ఎవరుంటారు అనే విషయాన్ని తేలిస్తే అంటే ఆర్మీ అల్క రాధాకృష్ణ విడివాడ రామచంద్ర ఎవరికి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా చాలా మంది అయితే బయటపడి చేయడానికి చాలా మంది కార్యకర్తలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా రాజకీయంగా కొంత సైలెంట్ కనిపించినా కూడా చాలా చైతన్యంగా ఉంటారు. ఏదైనా ఉద్యమం ఉన్నా కూడా ఈ ప్రాంతంలో చాలా ఉధృతంగా చేస్తుంటారు. అలాగే చూసుకుంటే ఈ కార్మల్ నాయకులు 2 సార్లు ఈ నియోజకవర్గంలో నెగ్గడం జరిగింది. 2 సార్లు కూడా త్రిముఖ పోటీలో, ఒకసారి ప్రజారాజ్యం జరిగిన ఉన్నప్పుడు త్రిముఖ పోటీలో చాలా తక్కువ మెజార్టీతో ఆయన నెగ్గడం జరిగింది. అలాగే మరోసారి ఇక్కడ జనసేన త్రిముఖ పోటీలో ఉండగా జనసేన టీడీపీ త్రిముఖ పోటీలో ఈయన నెగ్గడం జరిగింది. ఈ 2 పార్టీలు జనసేన టీడీపీ కనుక ఇక్కడ కలిసి పోటీ చేస్తే మంత్రిగా ఇక్కడ ఆయన గెలవడం చాలా కష్టం అని చెప్తున్నారు. అయితే కూటమి అభ్యర్థి ఎవరు అని చెప్పకపోవడం, ఎవరి దారిని వారిద్దరూ ప్రచారం మొదలు పెట్టుకోవడం, కొంత అయోమయానికి కేడర్ కి ప్రజలకి కొంచెం అయోమయం, ఎవరు క్యాండిడేట్ గా ఉంటారంటూ ఎవరికారే మద్దతు తెలుపుతున్నారు, ఎవరు అనుచరులు అయితే మాకే అని చెప్పుకున్న పరిస్థితి. ఇది త్వరగా ఈ కూటమి సంబంధించినటువంటి ఈ పొత్తులు ఏమిటో త్వరగా తెలుసుకుని అభ్యర్థి ఎవరు అని చెప్తే ఖచ్చితంగా ఇక్కడ మంత్రిని ఓడించడం అనేది చాలా సునాయాసం అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది సామాన్య ప్రజలు. అయితే ఆయన రైతులు మంత్రిగా ఉండి కూడా రైతుల్ని కోణాల్లో ఆయనకి అదే ఆయన అనుచరులు చేసినవన్నీ కూడా ఆయనకే పంటగడుతున్నారు, మంత్రి అనుచరులు చేసినవన్నీ కూడా. అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా పంతాలకు పట్టింపులకు అంటే ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు, అటు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, ఇటు టీడీపీ అధ్యక్షుడు వచ్చినప్పుడు వాళ్ళ అభిమానులు కట్టుకున్న ఫ్లెక్సీలు పక్కనే ప్రభుత్వ పథకాలంటూ కార్మూరు నాయకరావుని పొగుడుతూ అక్కడ ఫ్లెక్సీలు ఎలుస్తూ ఉంటాయి. అనుచరులు పంతానికి పోతూ రెచ్చగొడుతూ ఉంటారు. అలాగే ఇటీవల 1 వీక్ బ్యాక్ కూడా అక్కడ కేవలం అర్ధరాత్రి వేళ టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు రెట్లే అధికారులు తొలగించారు. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోవడం, అధికార దర్పం చూపించడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, టీడీపీ ఫ్లెక్సీలు ఏమి ఉండకూడదు అంటాం, ఇటువంటి చిన్న చిన్న విషయాలు అనుచరులు చేస్తున్న మంత్రికి అంటగడుతూ సామాన్య ప్రజలు అలాగే కొంచెం నోటల మనుషులు ఇది కొంత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, ఇది కొంచెం పీస్ఫుల్ ఏరియా, ఇది ఇటువంటి ఏరియాలో ఇటువంటి దౌర్జన్యాలు లేకుంటే చేయడాన్ని వాళ్ళు ఎవరు హర్షించట్లేదు, వాళ్ళకు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కూటమి నుంచి ఎవరు ఖచ్చితంగా ఉంటే వారి నుంచి మేము మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సామాన్య ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఎవరికారే ఆర్మిల రాధాకృష్ణ చాలా ధీమాగా ఉన్నారు, కూటమిలో టీడీపీకే వస్తుంది, ఖచ్చితంగా మేము దీన్ని నెగ్గుతాం అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే అనుచరులు కూడా ధీమాగా అలా ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అలాగే విడివాడ రామచంద్రరావు అధినేత నుంచి వచ్చినటువంటి హామీ బట్టి లేకుంటే ఆయనకు ప్రస్తుతం కార్యకర్తలు అండగా నిలుస్తున్న దాన్ని బట్టి చూస్తే ఆయన పనిచేసుకుపోతున్నారు. ప్రతి గ్రామంలో ఒక తనకంటూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొత్త మనుషులు కొత్త యువకుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆయన విశేష కృషి చేశారని క్లియర్ గా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా మంత్రిని ఓడించడం ఈజీనే అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. రైట్ రైట్, థ్యాంక్ యూ రంగబాబు. తణుకు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఇంతవరకు పొత్తులు అనేది ఇంకా తేలకుండానే ఎవరికి వారే నాకే సీటు అంటూ కూడా
ఒకరికొకరు చెప్పుకుంటున్న పరిస్థితులు తనకు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, దీపిక, తెలుగుదేశానికి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో తణుకు నియోజకవర్గం కూడా ఒకటి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున చాలా సీనియర్ నాయకులు గతంలో పార్లమెంటుకు అదేవిధంగా కూడా శాసనసభకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2019లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఈసారి ఇక్కడ మంచి గట్టిగా కూడా బలమైనటువంటి పోటీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూడా తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి ఇప్పటివరకు కూడా అభ్యర్థి అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఏ పార్టీకి ఎక్కడ కేటాయిస్తారనేది కూడా కొంత ఇంకా సందిగ్ధమైనటువంటి పరిస్థితిలోనే కనిపిస్తుంది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తిరిగి సిట్టింగ్ శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వరరావుకి దాదాపుగా కూడా అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున 2014లో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆరిమల్లి రాధాకృష్ణ మరొకసారి తణుకు నుంచి పోటీ చేసేందుకు సంసిద్ధతగా ఉన్నారు. పార్టీ అధిష్టానం ముందు కూడా ఆయన తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి, తనకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పుకున్నట్టుగా కూడా తెలిసింది. అయితే 2014 నుంచి 2019 కాలంలో ఆరిమల్లి రాధాకృష్ణ నియోజకవర్గంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఆయనకి కొంత పాజిటివ్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రజాదరణ పెరిగింది, ప్రజలు అతన్ని బాగా ఆదరించారు, మంచి కార్యక్రమాలు చేశారు, నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారని ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే 2019లో జగన్ వేవ్ లో అన్ని నియోజకవర్గాలతో పాటుగా తణుకు కూడా ఓటమి చవి చూశారు. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొంతకాలం ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా తిరిగి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు 2.5 ఏళ్ళుగా నియోజకవర్గంలో యాక్టివ్గానే పనిచేస్తూ ఉన్నారు. మరొకసారి పాదయాత్ర పేరుతో మరోసారి ప్రజల ముందుకు వెళుతూ ఉన్నారు. ఆర్మిల్ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున నాకు అవకాశం కల్పిస్తారు, మిత్రపక్షమైనటువంటి జనసేనకు నాయకులతో కలిసి మరోసారి విజయ దుమ్మితి దోగిస్తానని ఒక ధీమాన అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక మిత్రపక్షంలో ప్రధానంగా జనసేనకు సంబంధించి విడివాడ రామచంద్రరావు, ఇతను కూడా అత్యంత కీలకమైన నాయకుడు. ఎందుకంటే కనుక వారాహి యాత్ర జరిగినప్పుడు ఎక్కడా కూడా ఏ ఒక్క నాయకుడి పేరు ప్రస్తావించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్, తణుకులో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ముందే ఇక్కడ ఎవరైతే విడివాడ రామచంద్రరావు ఉన్నారో విడివాడ రామచంద్రరావుకి అతను సారీ చెప్పడము, అదేవిధంగా కూడా 2019లో మీకు న్యాయం చేయలేకపోయాను, కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీకు సీట్ ఇవ్వలేకపోయిన మీకు సీట్ ఇవ్వలేకపోయానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో విడివాడ రామచంద్రరావు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా జనసేన తెలుగుదేశం కూటమి తరఫున జనసేన పార్టీ తణుకు నుంచి పోటీ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పట్టుపడతారని ఒక ఆశాభావంతో ఆయన ఉన్నారు. ఆ దిశకైనా ఆయన తెలుగు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తణుకు నియోజకవర్గంలో విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చూస్తే కనుక జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి వస్తారా జనసేన పార్టీ నుంచి వస్తారా తెలియక పార్టీ శ్రేణుల్లో ఇంకా కొంత సందిగ్ధత వాతావరణం అయితే కనిపిస్తుంది. జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు రామచంద్రరావు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాధాకృష్ణ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు కొంత ఎవరికి ఇస్తారు పార్టీ అగ్రనేతలని ఆలోచనలో ఉన్నారు. ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా కలిసి పోటీ కలిసి ప్రయాణం చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలనేదే ఆ రెండు పార్టీల అగ్రనేతల యొక్క అభిప్రాయం. అయితే మరొక 4-5 రోజుల్లోనే తణుకు నియోజకవర్గం జనసేనకు ఉంటుందా తెలుగుదేశం పార్టీకి ఉంటుందా అనేది ఖచ్చితంగా కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే కనుక తెలుగుదేశం పార్టీకే అవకాశం ఉందని ఒక భావన అయితే కనుక అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ వ్యక్తం చేస్తూ కూడా ఆయన పాదయాత్ర చేపట్టారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ మురళి.